ఇప్పుడు అది కన్ఫర్మ్ లిస్ట్ ఈ కాన్స్టిట్యున్సీలో ఏమో తెలంగాణ జన సమితి అలయన్స్ పార్టనర్స్ ఏదైతే ఉందో కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ టీడీపీ పార్టీ రకాలు చేస్తున్నాం. కాంగ్రెస్ చేసే కాన్స్టిట్యున్స్ నంబర్ వన్ దుబ్బాక, నంబర్ టూ మెదక్, మూడు మల్కాజ్గిరి, నాలుగు అంబర్పేట్, ఐదు సిద్దిపేట్, ఆరు వరంగల్ తూర్పు, ఏడు వర్ధన్నపేట, ఎనిమిది ఆసిఫాబాద్, తొమ్మిది స్టేషన్ గన్పూర్, పది జనగాం, పదకొండు మహబూబ్నగర్, పన్నెండు మిర్యాలపేట. ఇది కాకుండా 12 కాన్స్టిట్యూన్సీస్ ఇంకా మేము అడుగుతున్నాం, ఇంకా రెండు మూడు సీట్లు, దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. ఈ సీట్స్ మాత్రం కన్ఫర్మ్డ్ ఇప్పుడు, ఇంకా రెండు కోట్లు సీట్లు అడిగినాము, వాటి డీటెయిల్స్ పంపించాము. బహుశా మాకు రాత్రిలో రేపో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ కాన్స్టిట్యూన్సీస్ లో ఎవరెవరు క్యాండిడేట్ కాంటెస్ట్ చేస్తున్నారని కూడా తర్వాత మేము అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఈ 12 కాన్స్టిట్యూన్సీ తెలంగాణ తెలంగాణ జనసమితి పోటీ చేస్తున్న సమాజం వర్గాలు, ఒకటి దుబ్బాక, రెండు మెదక్, మూడు మల్కాజ్గిరి, నాలుగు అంబర్పేట్, ఐదు సిద్దిపేట, ఆరు వరంగల్ తూర్పు, ఏడు వర్ధన్నపేట, ఎనిమిది ఆసిఫాబాద్, తొమ్మిది స్టేషన్ గన్పూర్, పది జనగామ, పదకొండు మహబూబ్నగర్, పన్నెండు మిర్యాలపేట. ఈ 12 కాన్స్టిట్యూన్సీస్లో వీఆర్ కాంటెస్టింగ్ తెలంగాణ జనసమితి పోటీ. అది మాతో నెగోషియేషన్ జరుగుతాయి, వాళ్ళు విత్తనాలు తీసుకోవాలి, దాని గురించి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ వాళ్ళ కాన్స్టిట్యూన్సీ కూడా డిక్లేర్ చేశారు కదా, దాని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏమాత్రం ఫ్రెండ్లీ ఫైట్ కానీ డబుల్ బీఫామ్ ఇవ్వడం కానీ, దాని గురించి మేము చర్చ చేస్తున్నాం. తీసుకోవాలి సీట్స్ ఆర్ కన్ఫర్మ్, వాళ్ళతో చర్చ అయిన తర్వాతనే ఈ 12 సీట్స్ మా వచ్చాయి. దానికి ఒక కమిటీ ఉంది, తెలంగాణ జనసమితిలో కమిటీ ఉంది, కమిటీలో చర్చ చేసి ఏ క్యాండిడేట్ ఇవ్వాలి అది డిసైడ్ చేస్తాం. ఐ నో వి ఆర్ అవేర్ నామినేషన్స్ ఆఫ్ స్టార్టెడ్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ బట్ వీఆర్ డిస్కస్ డెమోక్రటిక్ పార్టీ చర్చ పెట్టుకోవాలి. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి పార్టీలో కూర్చొని చర్చించి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చాన్స్ ఉంది, అవన్నీ ఆలోచిస్తాం. వీఆర్ డెమోక్రటిక్ పార్టీ. మీతో ముందు కూడా చెప్పినాడు, అది పార్టీలో చర్చ జరిగిన తర్వాత అనౌన్స్మెంట్ మీకందరికీ అర్థం కావాలి. ఏంటంటే నాకే నాడలే ఇదొక ఉంటుంది, వాళ్ళ లిస్ట్ వాళ్ళకు ఉంది, మా లిస్ట్ అంతా చర్చ అయిన తర్వాత, ఇంత డిలే ఎందుకు అయింది కాంగ్రెస్ పార్టీలో కానీ మా పార్టీలో కానీ, చర్చ అయిన తర్వాత మేము డిస్కస్ చేశాము, వాళ్ళు డిస్కస్ చేశారు, హైదరాబాద్లో డిస్కస్ అయింది, ఢిల్లీలో డిస్కస్ అయిన తర్వాత ఇప్పుడే ప్రెసిడెంట్ గారి డీటెయిల్స్ ఇచ్చినారు కాబట్టి.
was not felt. Here they are. Would it happen to be felt? We were sent out. ఏ అలయన్స్ అయినా డిస్కషన్ ఉంటుంది, చర్చలు ఉంటాయి, నాలుగు పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీలతో డిస్కషన్ కావాలి, నాలుగు వాళ్ళకి వాళ్ళని డిస్కస్ చేయాలి, మాకు మేము ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళకి చెప్పాలి, మా కాన్ఫిడెన్స్ దేనికి మాకు చెప్పాలి, డిస్కషన్ అవుతుంది. పొలిటికల్ పార్టీ ఇంకా మూడు మాస్టర్స్ తీసుకోవాలండి. అది వచ్చిన తర్వాత ఫైనల్ చెప్పారు. We are only asking one question. That will be judged as to the number of conferences you will announce. In a day or two, candidates will put up announcements.